Hi friends, welcome to my channel Honey Made World. Today special recipe పెసరపప్పు కూర అండి. ఇది చాలా ఈజీగా 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ ఏం లేవు, ఏం చేయాలా అనుకున్నప్పుడు త్వరగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి ఇది. పెసరపప్పు అండి, ఇది ముందుగా వేయించి పెట్టుకుంటున్నాను. నేను మామూలుగా ప్రొవిజన్స్ తీసుకొచ్చినప్పుడే మొత్తం పప్పు ఇలాగా వేయించి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుందని. సో 1 కప్ పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె గాని లేదా కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి దోరగా వేగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ అవి వేసి అవి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అవి కూడా వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఇవి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా లిట్ పెట్టి మగ్గించాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు కూడా ఇందులో వాటర్ తో కూడా వేసేసి ఇంకేదైనా వాటర్ తక్కువ అనిపిస్తే 1 గ్లాస్ వాటర్ పోసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి లిట్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది కొంచెం బాగా ఉడికిపోయింది 10 మినిట్స్ తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ గా త్వరగా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఈ రెసిపీ నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పుడు మేము 9th స్టాండర్డ్ అలా చదువుతున్నప్పుడు మా ఫాదర్ చేసేవాళ్ళు, అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు. సో అలాగా నేను 9th క్లాస్ లోనే ఈ కర్రీ నేర్చుకున్నాను. రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి. కారం ఏదైనా తక్కువ అనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇంకొంచెం కారం కావాలి అనుకున్న వారు వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇది మనము సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము. చూసారుగా సింపుల్ గా చాలా త్వరగా ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఈజీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కాని ఇంట్లో ఉండేవారు కాని ఎవరైనా కూడా మన బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి ఇది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Thank you.